తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు. గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. అనంతరం సమీకృత కార్యాలయం భవన రంగంలో గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్డీఓ విజేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కరోనాయైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రాణాన్ని సైతం పనం చేయకుండా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి లక్ష్యంతోనే అహర్నిశలు కష్టపడి ఎత్తుకు పై ఎత్తేసి ఆంధ్ర వాళ్ళ ఎత్తుల్ని చిత్తులు చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. 1 కోట్ల ఖర్చు పెడితే అది 10 లక్షల కోట్ల రిఫార్మ్స్ క్రియేట్ అయిపోయింది. అంటే నిధులు సాధించుకునే విధంగా, నీళ్లు సాధించే విధంగా ముఖ్యమంత్రి గారు విజయవంతం సాధించారు. మరి యువకులు నాయకులు ఆలోచించాలి. మరి తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, మంత్రి హరీష్ రావు గారి యొక్క మార్గదర్శకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు రాజ్యం అనేది మన సగర్వం నడుస్తుందని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే కొండపోచమ కార్యక్రమం ప్రాజెక్టు స్ట్రాంగ్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర 6వ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవము ఎందరో త్యాగదండ్రులు మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల స్వప్నము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. ఈరోజు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న దానిలో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే రైతులు రాజు చేయాలనే దిశగా ఈ తెలంగాణ ప్రభుత్వం